अंदर की नमस्कार वेलकम टू वार्ता कानी अंदर एला उन्नारो नेनु चाला बागुन्नानु ई रोज मेमु मा जुनकाडिकी हेयर कट की పిల్లలకి మాత్రమే హెయిర్ కట్ చేసే సెలూన్కి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ ఫెసిలిటీలు, వీళ్ళు హెయిర్ కట్ చేసే విధానం అన్నీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. సో అవన్నీ మీకు చూపించేద్దామని ఒక వీడియో తీశాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన తర్వాత మా జున్నుగాడి ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు చెప్పేయండి. ఇక ఆలస్యం చేయకుండా సెలూన్లోకి వెళ్ళిపోదాం. ఈ సెలూన్ పేరు కుకీ కటర్స్. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా పిల్లలకి మాత్రమే హెయిర్ కట్ చేస్తారనమాట. ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అది సేనాది వారాలంటే ఇంకా కష్టం అనమాట. సో నేను 10 రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాను. లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్లో కిడ్స్ ప్లే ఏరియా, అది కోవిడ్కి ఇప్పుడు క్లోజ్ చేసేసారంట. అండ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మాకు 11:30కి అపాయింట్మెంట్ ఉంది అని చెప్తే ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేయమన్నారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హెయిర్ స్టైలిస్ట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మేము ఫస్ట్ టైం వచ్చాం కదా, ఎవరైనా పర్లేదు అనుకున్నాము. హెయిర్ కట్ చూసిన తర్వాత ద బెస్ట్ టైం వచ్చిందని అనుకున్నామన్నమాట. కోవిడ్ వల్ల వీడికి జుట్టు బాగా పెరిగిపోయింది. పిల్లకేసే అంత జుట్టు వచ్చేసి పాపం వాడి మొహం మీద పడిపోయి వాడికి చాలా చిరాకు ఉండేది. సో అంత జుట్టు పెంచిన తర్వాత మంచి హెయిర్ కట్ చేయించాలని ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ కనిపించేవన్నీ పిల్లలకి సంబంధించిన షాంపూలు, కండిషనర్లు కావాలంటే మనం కొనుక్కోవచ్చు. 10 నిమిషాల తర్వాత మమ్మల్ని పిలిచారు. వీడికి ఏరోప్లేన్ కావాలి అని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా కార్లు, ట్రక్లు చాలానే వెరైటీలు ఉన్నాయి. సో వీడికి ఏరోప్లేన్ కావాలనుకున్నాడు. ఏరోప్లేన్లో కూర్చోపెడుతున్నామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇలా సీట్ ఎదురకుండా ఒక చిన్న స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద పిల్లలు కార్టూన్స్ అలా పెట్టారు. వీడికి వీడు ఎదురకుండా అదిగో చూడండి, కోకోమెలన్ పెట్టారనమాట. సో పిల్లలు ఎక్కువ టీవీ చూస్తూ ఉంటారు. సో హెయిర్ కట్ సులువుగా చేసుకోవచ్చు అని అనుకుంటా. సో అన్నీ వాళ్ళకి సంబంధించినవి చక్కగా పెట్టారు. ఇవన్నీ చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యాను. అండ్ నెక్స్ట్ మనకి మన హెయిర్ స్టైలిస్ట్ వచ్చేసింది. ఆమె హెయిర్ కట్ స్టార్ట్ చేయకముందు మమ్మల్ని అడిగింది అనమాట, ఎలాంటి హెయిర్ కట్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా అని. సో మేము ఒక ఫోటో చూపించి ఇలాంటిది కావాలి అని అడిగామన్నమాట. అండ్ ఆమె ఇక స్టార్ట్ చేసింది. See what your arms? Wow! And then we're going to go around your ear right here, okay? Ready? ఇక్కడ చూసారంటే ఆమె ట్రిమ్మర్ పెట్టే ముందు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇలా ఇలా ఉంటుంది, ఫీల్ ఇలా ఉంటుంది, టచ్ చేస్తే ఇలా ఇలా సౌండ్ వస్తుంది అని వాడికి కంఫర్టబుల్గా ఉందా అని అడిగిన తర్వాత హెయిర్ కట్ చేస్తా అని చెప్పి ఆ ట్రిమ్మర్తో అప్పుడు హెయిర్ కట్ని స్టార్ట్ చేసింది అనమాట. సో ఇలా మాట్లాడడం అండ్ చెప్పడం వల్ల జున్నుగాడు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. అండ్ భయపడకుండా, షేక్ అవ్వకుండా కూర్చున్నాడు. సో ఇలాంటివి కొంచెం మంచిగా అనిపించాయన్నమాట నాకు. ఇలా ఒక్కసారి కాదు, వాళ్ళు ట్రిమ్మర్ మార్చినప్పుడు కానీ, లేకపోతే బ్లో డ్రై చేసినప్పుడు, లేకపోతే వాటర్ స్ప్రే చేసినప్పుడు, ఎవ్రీ టైం ఒక కొత్త టూల్ని పెట్టే ముందు వాడికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిందామా. సో ఇలా ఉంటుంది అని. అయ్యేంత వరకు కూడా ఆమె చక్కగా వాడికి బోల్డ్ కబుర్లు చెప్పింది, ఎంగేజ్ చేసింది, వాడికి ఇంట్రెస్ట్ వచ్చేలాగా బోల్డ్ అని మాటలు చెప్పింది. సో ఇదంతా చాలా బాగా అనిపించింది అనమాట. అదే మనం నార్మల్ హెయిర్ కట్కి తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళామా, జుట్టు కట్ చేసుకున్నామా, వెనక్కి వచ్చామా, అంతే ఉంటుంది. కానీ ఇక్కడ అలా అనిపించలేదు. సో ఎక్స్క్లూజివ్గా కిడ్స్ దానికి వెళ్తే మనకున్న బెనిఫిట్ ఇదన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ హెయిర్ కట్ అయిపోయింది. ఆమె ఇంకా జస్ట్ సైడ్ లాక్స్ అక్కడిక్కడ ట్రిమ్ చేస్తుంది. లాస్ట్లో మేము ఏం అడిగామంటే సైడ్లో 2 గీతాలు కావాలని. వన్ కన వేర్ దిస్ టెంపుల్ లైన్ ఇస్ హియర్ అండ్ దెన్ వన్ వేర్ దిస్ ఇస్ యా. ఆ గీతాలు పెట్టే ముందు కూడా మమ్మల్ని ఎగ్జాక్ట్గా ఎక్కడ కావాలి, ఎలా కావాలని అడిగింది. ఎందుకంటే ఇది చాలా కేర్ఫుల్గా పెట్టాలంట. అండ్ వాడు ఎక్కడ తల తిప్పేస్తాడో అని మా ఆయన కూడా పట్టుకొని హెల్ప్ చేశారనమాట. సో ఇదే లాస్ట్ స్టెప్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. హెయిర్ కట్ అంతా అయిపోయినాక ఇది మా వాడి ఫైనల్ లుక్. బ్లో డ్రై చేసేసి లాస్ట్లో కొంచెం జెల్ పెట్టి ఇంకా స్టైలింగ్ చేసిందనమాట. దాంతో అయిపోయినట్టే.
నాకైతే ఈ సెలూన్ కానీ హెయిర్ స్టైలిస్టు ఇంకా వాడికి చేసిన హెయిర్ కట్ చాలా బాగా నచ్చేసింది. మరి మా జున్నుగాడు ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నట్టు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బాయ్.